ఒక మగచేప రెండేళ్ల తర్వాత ఆడచేపగా మారుతుందన్న విషయం మీకు తెలుసా మగచేప ఏంటి ఆడచేప అవడం ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు నేను చెప్పేది వింటే నిజమే అని నమ్మాల్సిందే వివరాల్లోకి వెళితే పండుగప్ప పండుగప్ప అనే చేప ఈ విధంగా మగ నుండి ఆడగా రూపాంతరం చెందుతుంది దీనికి గల అసలైన కారణాన్ని ఇంతవరకు సైంటిస్టులు కనుక్కోలేకపోయారు అదేవిధంగా ప్యారెట్ ఫిష్ ఆడ నుండి మగగా మారుతుంది పండుగప్ప విషయానికి వస్తే చాలా పండుగప్పలు పుట్టడంతోనే మగవిగా పుడతాయి రెండేళ్ల వయసు వచ్చే వరకు శుక్రకణాలు ఉత్పత్తి చేస్తూ తమ సంతాన అభివృద్ధికి పాటుపడుతూ ఉంటాయి రెండేళ్లు పూర్తి కాగానే శుక్రకణాలకు బదులుగా అండాలను ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తాయి ఎక్కువ చేపలు ఆడవిగా మారడం వల్ల అధిక సంతాన ఉత్పత్తి అవుతుంది దీనివల్ల మానవాళికి అధిక చేపలు లభిస్తాయి పండుగప్పల రుచి కూడా చాలా బాగుంటుంది గోవా బెంగాల్లో పండుగప్పలను పై ఫ్రై చేసి ఓ రకమైన మసాలాలను దట్టించి రుచికర రెసిపీని అందిస్తారు పెంపకం దశలో పరిమాణంలో తేడా ఉంటే మేత సరిపోకపోతే ఒకదానిని మరొకటి తినేయడం ఈ చేప సహజ గుణం అందువల్ల వీటిని పంజరాల్లో పెంచుతారు నాలుగు చేపలకు ఒక పంజరాన్ని ఏర్పాటు చేస్తారు ఒక సంవత్సరంలో కిలో బరువు పెరుగుతుంది ముళ్ళు లేకుండా బాగా కండబట్టి ఉండడం దీని ప్రత్యేకత రొయ్యల సంక్షోభంలో తెరపైకి వచ్చిన పండుగప్ప చేపల పెంపకం దేశ విదేశాల్లో ఎనలేని డిమాండ్తో రైతులకు సిరులు కురిపిస్తోంది చేపల్లో రారాజుగా పిలిచే పండుగప్ప పేరు చెబితేనే మాంసాహారులు లొట్టలేస్తుంటారు ఎంత ధరకైనా కొనుగోలు చేయడానికి వెనుకాడరు అయితే పెంపకానికి రైతులు ఆసక్తి చూపుతున్నా సరిపడేంత సీడ్ లభ్యం కాక డిమాండ్కు తగినంత ఉత్పత్తి జరగడం లేదు స్థానిక మార్కెట్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ వెరైటీ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది విదేశాలకు సంబంధించి సింగపూర్ నుండి కూడా డిమాండ్ ఉంది ఇదే వెరైటీ చేపను ఇండోనేషియా చైనా జపాన్ థాయిలాండ్ తదితర దేశాల్లో సైతం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న చేపలకు మాత్రమే డిమాండ్ అధికంగా ఉంది అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పండుగప్ప స్థానిక అవసరాలకు మాత్రమే సరిపోతుంది ఏడాది కాలం ఎదురుచూస్తే చూస్తే ఒక్కొక్క చేప ఐదు కిలోలకు తగ్గకుండా పెరుగుతుంది ఈ వెరైటీ చేప మన ఆంధ్రప్రదేశ్లో దొరకడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి